చైర్మన్ గారు అయితే జగిత్యాల డిపోకు వచ్చి ఇచ్చారు. వాళ్ళ మద్దతును మేము ఆహ్వానిస్తాం. వారు చిన్నగా మా కార్మికులకు మద్దతు వాళ్ళు ఆర్టీసీ కార్మికులు ఈ రోజుకి 11వ రోజు 12వ రోజు ఈ రోజుకి సమ్మె జరుగుతుంది. కానీ ఇంత కూడా చిహ్నం లేకుండా ఉంది ఇక తెలంగాణ గవర్నమెంట్. ఎందుకంటే తెలంగాణ వచ్చింది, మన తెలంగాణ వాసులు ఎందుకు సుఖశాంతులతో ఉండాలని ఈ కార్మికులు అంటే ఆర్టీసీ కార్మికులు చేయబట్టే ఈ తెలంగాణ రావడం జరిగింది. అంటే అప్పుడు కూడా సమ్మెలో పాల్గొని వాళ్ళ లీవులన్నీ వదులుకొని ఈ సమ్మెలో పాల్గొని తెలంగాణ తీసుకురావడం జరిగింది. అందులో కష్టపడ్డ కార్మికులకు ఈరోజు ఎలాంటి న్యాయం చేయకుండా
చేసిన కేసీఆర్ నిజంగా కూడా ఆర్టీసీ నష్టాల్లో ఉంది, అందుకనే మేము ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్తున్నారు. నిజంగా కూడా మన తెలంగాణ అనేది కూడా మనకు తెలంగాణ అనేది కూడా వచ్చినప్పుడు మనకు ధనిక రాష్ట్రంగానే వచ్చింది, కానీ ఇప్పుడు అప్పుల పాలైంది. మరి మీరు కూడా రాష్ట్రాన్ని వదిలి వెళ్ళాలని కోరుకుంటున్నాం, ఎందుకంటే కేసీఆర్ అనేది అప్పుల పాలు తెలంగాణను అప్పుల పాలు చేసింది. అలాగే దీన్ని కూడా ఆయన సీఎం పదవి నుంచి తొలగాలని కోరుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ వాళ్ళందరూ కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాత మన ఉద్యోగాలు మనకు వస్తాయి. మన ఉద్యోగం అంటేనే భద్రత ఉండాలనే ఈ ఉద్యోగంలో చేరుతారు. ఆ భద్రత లేకుండా ఉన్న ఈ ఆర్టీసీ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వారికి ఉన్న కోరికలు అంటే ఇప్పుడు 26 సమస్యలతో డిమాండ్స్తో ఈరోజు సమ్మె చేస్తున్నారు, కానీ అవన్నింటిలో కూడా ఏది కూడా కనీసం చర్చలకు కూడా పిలవకుండా అంటే డైరెక్ట్ సీఎం గారు మాట్లాడడం కాదు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వారు ఉంటారు ఐఏఎస్ వాళ్ళందరినీ కాకుండా డైరెక్ట్ సీఎం వచ్చి మీది మీరు ఉద్యోగం నుంచి తొలగించుకున్నారు అని చెప్పేసి చెప్పడం అనేది నిజంగా బాధాకరము. మన తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ ఎంతో ఉన్నత స్థానంలో ఉంటారు అనుకున్న కలల కన్నా మనం కూడా ఈరోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా ఈ తెలంగాణ కొరకు ఆర్టీసీ కార్మికులు మరియు మన తెలంగాణ వాసులు ఏ విధంగా అయితే పోరాటం చేశారో అదేవిధంగా మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు ఆస్తులన్నీ పోలేడం అంటే ఇప్పుడు మన జగిత్యాలకి సంబంధించి కూడా మన డిపో ఉంది, బస్టాండ్ ఉంది, దీంట్లో 50% షేర్ ప్రైవేటీకరణ అంటే ప్రైవేటు వ్యక్తులకు పోతుంది. ఓన్లీ బస్సులనే కాదు, నిజంగా చూసుకుంటే వాళ్ళ బస్సులోనూ ప్రైవేట్ చేస్తున్నాం అనుకున్నాం, కానీ ఉన్న ఆస్తులను కూడా చేయడం ద్వారా ఉన్న తెలంగాణకు ఉన్న ఆస్తులను కూడా తరిగించిన వారు అవుతారు. తెలంగాణ ఉన్న ఆస్తులను కూడా ఈయన ప్రైవేటీకరణ చేసి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ ఈ ఆర్టీసీ కార్మికులే కాదు, ప్రతి ఒక్క సామాన్యులు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే దీని ద్వారా నష్టపోయేది చాలామంది ఉన్నారు, అదేవిధంగా 48 వేల మంది ఉద్యోగస్తులను తీసేయడం నిజంగా వారు సొంతంగా తీసేసుకున్నారని చెప్పడం అనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ఎవరు కూడా ఒక ఉద్యోగం ఉంది అంటే మరికి ఫ్యూచర్లో భద్రత ఉంటుంది అనే ఆలోచనతోనే ఆ ఉద్యోగంలో చేరుతారు తప్ప ఎవరిది వాళ్ళు మేము ఉద్యోగం తొలగించుకుంటున్నామో ఎవరు చెప్పుకోరు. అలాంటి ఈ కాలంలో అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, ఆ ఇంటింటికి ఉద్యోగం కాదు ఉన్న ఉద్యోగాలు పీకేసే పరిస్థితికి వచ్చింది. ఆ ఉన్న ఉద్యోగాలు ఇవ్వకపోగా తీయడం అనేది బాధాకరము. ఆ ఉన్న ఉద్యోగాలు రావాలని, అదేవిధంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటూ వీరి డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరాలని. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే 12వ రోజు నడుస్తుంది, ప్రైవేటు వ్యక్తులను డ్రైవర్లుగా కండక్టర్గా పెట్టడం ద్వారా ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా వారి అన్నిటికీ కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నిజంగా ఈ ఆర్టీసీ కార్మికులు అనేది శ్రీనివాస్ రెడ్డి గారు మరియు శ్రీ సురేందర్ గౌడ్ గారు కూడా ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధాకరము. ఏదైనా కానీ సమస్య అనేది ఉన్నప్పుడు మరి పోరాడి నెగ్గాలి, కానీ సూసైడ్ అటెంప్ట్ అనేది బాధాకరము. ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు ఈ ఆర్టీసీ కార్మికులందరికీ కూడా మద్దతు తెలపడానికి రావడం జరిగింది. తప్పకుండా వారి కోరికలు నెరవేరే వరకు, డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలుస్తుందని తెలియజేస్తుంది.